ప్రజా సహకారంతోనే నగరాన్ని సుందరీకరణతో పాటు అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నట్లు శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఎత్తి బ్రిడ్జ్ వద్దనున్న రాజీ విగ్రహం ప్రాంతంలో అభివృద్ధి పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విద్యుత్ దీపాలతో వాటర్ ప్లాంట్లు, ఫిష్ అక్వేరియంలతో ఆ జంక్షన్ ఎంతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. అలాగే మన విజయనగరం లోగో వద్ద వాటర్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అభివృద్ధి పనుల ఆవిష్కరణ అనంతరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడారు. పట్టణం నుండి నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత నగరంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రధాన జంక్షన్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇప్పటికీ అనేక ప్రాంతాలలో జంక్షన్లలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గోకుల్ పార్కు, రైతు బజార్ జంక్షన్, కొత్తపేట, గురజాడ సర్కిల్ వంటి ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టగా వాటి నిర్వహణను స్థానికులు బాధ్యతగా తీసుకోవడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. నగర అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు చేపట్టిన నేపథ్యంలో వాటికి విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. అభివృద్ధి పనుల చుట్టూ సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పనులన్నీ కూడా చేయగలుగుతున్నాము. చేసిన అభివృద్ధిని, చేసిన బ్యూటిఫికేషన్ని సపోర్ట్ చేస్తూ ఎక్కడా పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత విజయనగరం పట్టణ ప్రజలందరి మీద కూడా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా సూచనలు సలహాలు ఇవ్వదలిస్తే ఆ సూచనలు సలహాలు కూడా మేము ఆచరిస్తామని, ఇప్పటికే కొత్తగారి గారు గోకుల్ పార్క్ పెట్టాం, కొత్తపేట టౌన్లో ఒక ఫౌంటైన్ పెట్టాం, అలాగనే అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టి అక్కడ ఫౌంటైన్ పెట్టాం, అలానే గురజాడ అప్పారావు విగ్రహం దగ్గర ఒక ఫౌంటైన్ పెట్టాం. ఈరోజు ఎత్తి బ్రిడ్జ్ మీద కూడా ఈ సుందరీకరణ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా రానున్న కాలంలో ఈ విజయనగర పట్టణాన్ని అటు గ్రీనరీగా, ఇటు బ్యూటిఫికేషన్గా, లైటింగ్ ఫౌంటైన్స్ వివిధ అంశాలతో ముందుకు తీసుకెళ్తాం.